లిజనర్స్, వెల్కమ్ టు అమ్ము హోమ్ మేడ్ క్రియేషన్స్ అండ్ వాల్గోస్. ఈరోజు మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్తో 3 to 4 ఇయర్స్ వాళ్ళకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో, కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇంట్లో మనకి యూజ్ కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేసి స్టిచ్ చేద్దాం. బ్లౌజ్ పీస్కి లైనింగ్ వేస్తారు కదండి, దాంట్లో మిగిలిన పీస్తో నేను టాప్ పార్ట్కి లైనింగ్ తీసుకున్నాను, సెట్ అవుతుందని. లైనింగ్ని ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ వేసుకుందాం. వీడియోలో చూపించినట్లు 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెన్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఏమో మన వైపు ఉండాలి. ఒకసారి చూపిస్తాను, మళ్ళీ చూడండి. ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి 3 to 4 ఇయర్స్ వాళ్ళకి. నేను టాప్ లెంత్ వచ్చి 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి, 1 ఇంచ్ ఏమో ఖర్చు కోసం. మళ్ళీ సేమ్ అదే మార్కింగ్ అటువైపు కూడా చేసుకుంటున్నాను, టాప్ లెంత్ వచ్చి 9 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్. నెక్ షోల్డర్ వచ్చి 4.5 తీసుకుంటున్నానండి, 4.5 అయితే సరిపోతుంది. సేమ్ అదే లెంత్తో ఆర్మ్ హోల్ కూడా 4.5 తీసుకుందాం. 4.5 మార్కింగ్ చేసుకొని నేను నెక్ వచ్చి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చి 2 కూడా 2 ఇంచెసే తీసుకుంటున్నాను, 2 ఇంచెసే పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ 2 ఇంచెస్ కింద కూడా సేమ్ నేను 2 ఇంచెసే మార్క్ చేస్తున్నానండి, ఫ్రంట్ బ్యాక్ కూడా 2 ఇంచెసే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ తీసుకుంటే భుజ షోల్డర్స్ అనేవి జారిపోతాయి, 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ 2 జాయింట్ మార్కింగ్స్ని కలిపి బాడీ లూజ్ వచ్చి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. టోటల్గా ఉన్న ఈ లైనింగ్ మొత్తం పెట్టేస్తున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర చిన్న 1/4 ఇంచ్ తీసుకుని అట్లా రౌండ్ షేప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ బాడీ లూజ్ వచ్చి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను, 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం ఉన్న క్లాత్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం బొద్దుగా ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఫిట్ అవ్వాలి కదా, అందుకని ఆ 2 ఇంచెస్ తీసుకుని ఆ మార్కింగ్స్ని కొంచెం కర్వ్ షేప్లో కలుపుకోండి. ఇప్పుడు మనం బాడీ లెంత్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఆ 10 ఇంచెస్ దగ్గర ఒక్కసారి మళ్ళీ మార్క్ చేసుకొని ఆ 2 మార్కింగ్స్ని జాయిన్ చేయండి. ఆ 2 మార్కింగ్స్ని అలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. లెంత్ వచ్చి 10 ఇంచెస్, బాడీ లూజ్ వచ్చి 6 ఇంచెస్ అండి. అయితే నేను ఉన్న క్లాత్ అంతా 8 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ విత్ షోల్డర్ వచ్చి 4.5 పెడుతున్నాను, నెక్ విత్ షోల్డర్ వచ్చి 4.5. నెక్ షోల్డర్ ఎంత పెట్టామో సేమ్ ఆర్మ్ హోల్డ్ కూడా అంతే 4.5 పెట్టుకోవాలి, ఓకేనండి. అలా పెట్టుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కలిపి 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక కర్వ్ షేప్ డ్రా చేసుకోండి. బాడీ పార్ట్ అయిపోయిందండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని వేసుకొని సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉందో దాన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోండి. ఎందుకంటే అటాచ్ చేసిన తర్వాత కింద మిగిలిన క్లాత్ని కట్ చేయొచ్చు, ఓకేనా అండి. 1/2 ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా ఉంచుకోండి, అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి ఇలా స్టిచ్ చేయడం వల్ల బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఇలాగే కట్ చేయండి. టాప్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి, ఇప్పుడు బాటమ్ పార్ట్. నేను బాటమ్ పార్ట్ కోసం ఈ క్లాత్ తీసుకున్నాను, ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అంతే ఉంచితే దాని మీద ఎలిఫెంట్స్ ఉన్నాయి కదండి, అవి అనేది ఉల్టా వస్తాయి. అలా రాకుండా ఉండడానికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటిని సపరేట్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా అట్లా ఫోల్డింగ్స్ వేసుకుంటే ఒకదాని మీద ఒకటి వేసుకుంటే కనుక పైన ఉన్న ఎలిఫెంట్స్ అనేది నీట్గా వస్తాయండి. రెండు పార్ట్లని సపరేట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను లెంత్ వచ్చి లెంత్ ఎంత ఉన్నా అంతే పెడుతున్నా అండి, విడ్త్ కూడా అంతే పెడుతున్నా. ఎందుకంటే నేను చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా లేదా కొంచెం బాక్స్ పెటల్స్ లాగా పెట్టుకుందామని అనుకుంటున్నానండి, అందుకని ఉన్న లెంత్ విట్టు ఎంత ఉంటే అంత క్లాత్ మొత్తం యూజ్ చేయాలనుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేద్దాం అన్నాను, మనం కట్ చేసుకున్న పార్ట్స్ ఉన్నాయి కదండి, అది ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దాన్ని రైట్ సైడ్ తీసుకొని లైనింగ్ దాని మీద ప్లేస్ చేయండి.
రెండు రైట్ సైడ్స్ని ఒక్కదాని మీద ప్లేస్ చేయండి. చేసిన తర్వాత ఆర్మ్ హోల్ని నెక్ని స్టిచ్ చేసుకుందాం. వీడియోలో చూపించిన మీద రైట్ సైడ్ సేమ్ ఒకే వైపు వేసి ఓన్లీ ఆర్మ్ హోల్డ్, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్డ్ నెక్ ఆ మూడింటిని స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసేటప్పుడు అండి నీడిల్ అనేది కిందకి దించి రౌండ్ తిప్పాలి, ఎందుకంటే కుట్టి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లేదా నీడిల్ పైకి ఉంచి స్టిచ్ చేసామనుకోండి, అదిగోండి అట్లా దించుకొని పెడల్ పైకెత్తి ఇప్పుడు స్టిచ్ చేయాలి. లేదా నీడిల్ పైకుండి మనం స్టిచ్ చేసామనుకోండి కుట్టు అనేది తేడా డిఫరెంట్గా వస్తుంది అనమాట. నీడిల్ కిందకు ఉంచి స్టిచ్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నెక్ ఆ మోల్డ్ అంతే స్టిచ్ చేసుకోండి. చేసుకొని చిన్న చిన్న టక్స్ వేయండి. ముందు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దాన్ని మొత్తం కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటూ రావాలండి. లైనింగ్ మొత్తం అలా కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిగినర్స్ కూడా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కన్ఫామ్గా. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చిందనేది. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర చిన్న చిన్న టక్స్ ఇవ్వండి, ఎందుకంటే మనం దాన్ని ఉల్టా తిప్పుతాం కానీ ఉల్టా తిప్పినప్పుడు అట్లా చిన్న చిన్న టక్స్ ఇవ్వడం వల్ల నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. అందుకని అట్లా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని ఉల్టా తిప్పాలి. ఇప్పుడు క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్టా తిప్పండి. ఉల్టా తిప్పితే క్లాత్ అనేది అలా వస్తుందండి. అట్లానే సేమ్ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. అలా ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా స్టిఫ్గా ఉంటుందండి. అందుకే అట్లా పైన సేమ్ అవే మళ్ళీ ఆర్మ్ హోల్డ్ నెక్ అట్లా స్టిచ్ చేసుకొని ఉంచండి. పైన ఒక స్టిచ్ ఇస్తే అట్లా వస్తుందండి. వచ్చిన తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయండి చుట్టూరు. అట్లయితే స్టిఫ్గా ఉంటుందండి కదలకుండా. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని మొత్తం కట్ చేసేయండి. ఇది ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫోర్ సైడ్ స్టిచ్ దాన్ని కటింగ్ చేస్తే ఫినిష్ ఇట్లా కట్ చేసిన ఇట్లా నీట్గా వస్తుంది. రాంగ్ సైడ్ ఇదైతే దీన్ని అలా స్టిచ్ బ్యాక్ సైడ్ సేమ్ బ్యాక్ స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ లేదండి ఇట్లా అలాగే స్టిచ్ చేసి ఇట్లా ఈ టూ పార్ట్స్ అనమాట. అయితే ఇప్పుడు బ్యాక్ నేను ఒకసారి పెడదాం అనుకుంటున్నానండి, సో అందుకని బ్యాక్ మిడిల్కి ఒకసారి పెడదాం అనుకుంటున్నానండి, అందుకని దాన్ని మిడిల్లో కట్ చేసుకుంటున్నాను. మిడిల్కి కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక లైనింగ్ కట్ చేయగా కింద మిగిలిన క్లాత్ ఉంది కదండి, దాంతో మనం ఉక్సులు పట్టి కాజులు పట్టి వేసుకుందాం. మనం బ్లౌజ్కి ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ముందు దాన్ని సమానంగా కట్ చేసుకుందాం, టూ పార్ట్స్గా తీసుకుందాం. ఉక్సులు పట్టి కాజులు పట్టి అటాచ్ చేయాలండి. తీసుకున్న క్లాత్ని ఇప్పుడు కాజులు పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ కాజులు పట్టి వస్తాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసి దాన్ని బారుగా ఒక స్టిచ్ వేసుకుంటారండి. అలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ చేయండి. వీడియోలో చూపిస్తాను చూడండి, సేమ్ అలాగే ఫోల్డింగ్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి సేమ్ అండి. మీకు ఒకవేళ బ్లౌజులకి ఉక్సులు బట్టి కాజులు బట్టి రాకపోయినా ఈ విధంగానే బ్లౌజుకి కూడా మనం ఇంతే వేస్తాం సేమ్. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అలా ఒక స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని రివర్స్ తిప్పి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ ఇచ్చి దాన్ని మళ్ళీ మనం ఫస్ట్ కుట్టిన స్టిచ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక స్టిచ్ చేసేయాలి బారుగా. అలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఒక పాదం ఉంటుంది కదండి, ఆ పాదం ఇంచులో కొంచెం మనం చిన్నగా పాదం ఇంచులో ఇంకొక స్టిచ్ వేసుకుంటే రావాలి. వీడియోలో చూపించిన విధంగా ఆ మిడిల్లో కాజాలు కుట్టాలండి. ఆ రెండు స్టిచ్లకి మిడిల్ ఉంది కదండి, ఆ మిడిల్లో మనం కాజాలు కుట్టుకోవాలి. ఓకే, కాజాలు పట్టి అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలాగో చూపిస్తాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా దీన్ని క్లాత్ అట్లా ఉంటుంది కదండి, దాన్ని అట్లా రివర్స్ తీసుకోవాలి. తీసుకొని
సేమ్ అలాగే బారుగా ఒక స్టిచ్ వేసుకుంటా రావాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూసిన మీకు ఒక్సులు బట్టి కాదలు బట్టి పర్ఫెక్ట్గా వచ్చిద్దని అనుకుంటున్నానండి. స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మనం కుట్టిన స్టిచ్ ఉంది కదండి అది కనిపించుకోకుండా క్లాత్ని నీట్గా వీడియోలో చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసేయండి చివరికి. అదేవిధంగా స్టిచ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయిందండి అది కూడా. ఉక్సులు పట్టి కాజలు పట్టి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అవి మనం కింద బాటమ్ పార్ట్ రెడీ చేసుకున్నప్పుడు అటు ఇటు కదులుతాయి. అలా కదలకోకుండా స్టిచ్ అనేది లూజ్ కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్ వేసేయండి. అట్లా కదలకుండా ఉండడానికి ఇప్పుడు అలా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట కదలవు. ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుని దానికి అటాచ్ చేసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేయండి షోల్డర్స్ని. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి చూసారుగా సేమ్. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందాం. బాటమ్ పార్ట్ కోసం 2 పీసెస్ తీసుకున్నాం కదండి. ఆ 2 పీసెస్లో ఒక సైడ్ తీసుకొని అవి ఎలిఫెంట్స్ అనేది కిందకుండేలాగా చూసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒక ఫ్రిల్ అనేది మన వైపు పెట్టుకోవాలి, ఇంకొక ఫ్రిల్ అనేది ఫుట్కి ఆపోజిట్గా ఫుట్ వైపు పెట్టాలి. చూడండి ఒక ఫ్రిల్ ఏమో నేను వీడియోలో చూపిస్తున్న చూడండి సేమ్ అంతే పెట్టాను, ఒకటేమో మన వైపు పెట్టుకోవాలి. ఒక ఫ్రిల్ అనే ఫుట్ వైపు పెట్టాలి. అట్లా అట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. బిగినర్స్ స్లోగా స్టిచ్ చేయండి, ఏం కాదు నీట్గా వస్తుంది. చూడండి మళ్ళీ చూపిస్తాను, ఒక ఫ్రిల్ అనేది మన వైపు, రెండోది అనేది ఫుట్ వైపు మిషన్ వైపు, అలా పెట్టి మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారండి అట్లా నీట్గా వస్తాయండి. నా దగ్గర క్లాత్ కొంచెం ఉందని చిన్న చిన్నగా పెట్టానండి, అదే వీటిని కొంచెం పెద్దగా పెట్టుకుంటే బాక్స్ పెటల్స్ లాగా నీట్గా వస్తాయి. అలా పెట్టుకుంటే నీట్గా వస్తుందండి చూసారా, అయిపోయింది. సేమ్ ఇలాగనే బ్యాక్ పార్ట్ కూడా అంతే స్టిచ్ చేయండి ఫ్రిల్స్ పెట్టుకొని. క్లాత్ చిన్నగా ఉందనుకోండి, ఇప్పుడు నేను చూపించాను చూడండి వీడియోలో అట్లా ఫ్రిల్స్ ఒకవైపే మీ వైపు లేదా అటు మిషన్ వైపు అలా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నా గౌన్ నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద బాటమ్ పార్ట్ని అటాచ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ ఏమో రైట్ సైడ్ వేసుకోవాలండి, కింద టాప్ పార్ట్ కూడా రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకొని సపరేట్ సపరేట్గా ముందు అటాచ్ చేద్దాం. 2 రైట్ సైడ్స్ ఒకవైపు పెట్టుకొని ఒక స్టిచ్ చేసేసుకుందాం. సేమ్ అలాగే ఒక స్టిచ్ చేసేయండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయండి. బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి ఇట్లా అటాచ్ చేస్తే ఇట్లా వస్తుందండి. ఇట్లా అటాచ్ చేయాలి. నేను హ్యాండ్స్ కూడా కట్ చేశానండి, బ్లౌజ్ పీసు మిగిలిందని హ్యాండ్స్ తీసుకుని. నేను హ్యాండ్స్ కటింగ్ అనేది మీకు వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనం ఫ్రాక్కి అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ కింద వైపు అండి 2 ఫోల్డింగ్స్ చేసి స్టిచ్ చేసుకుందాం. పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ అట్లా 2 ఫోల్డింగ్స్ వేసి స్టిచ్ చేసుకుందాం. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ దాన్ని చివరి కూడా ఒక స్టిచ్ చేయండి. అలా 2 హ్యాండ్స్ని అలా రెడీ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత అటాచ్ అలా 2 స్టిచ్లు వేసుకోవాలి దాన్ని. ఆ హ్యాండ్ని కూడా అలాగే 2 స్టిచ్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ 2 హ్యాండ్స్ని బ్లౌజ్కి అటాచ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం 1/2 ఇంచ్ తేడాతో లోత్ తీసుకోండి. అటాచ్ చేసేసానండి. ఇప్పుడు హ్యాండ్స్ నుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ వద్దాం. అయితే ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ ఉంది కదండి, దాన్ని ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి. అయితే నేను అట్లా ఫోల్డింగ్ కాకుండా జిగ్జాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. జిగ్జాగ్ చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను.
చెయ్యి ఎంత లూజ్ ఉందో చూసుకొని మెజర్మెంట్ ప్రకారంగా ఒక స్టిచ్ వేసుకుంటా రండి. మొత్తం చూసారండి నేను కింద జిగ్ జాగ్ చేశాను. జిగ్ జాగ్ చేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మన ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. నేను ఫ్రంట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నానండి, అందుకే అలా ప్లెయిన్గా వదిలేశాను. వర్క్ చేసిన తర్వాత నేను వీడియో పెడతాను ఆ వర్క్ ఎలా చేశాను అనేది. అందుకే నేను గోట్ కానీ ఏం వేయలేదు. సేమ్ అదేవిధంగా నేను ఈ గౌన్ కూడా స్టిచ్ చేశానండి. ఈ గౌన్ ఈ ఫ్రాక్కి క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రిల్స్ అనేది నీట్గా వచ్చినాయి. అంటే బాక్స్ పెటల్స్ పెట్టాయి కదండి, అవి నీట్గా వచ్చినాయి. ఇది నేను శారీ క్లాత్ తీసుకున్నానండి, అందుకే అట్లా నీట్గా వచ్చినాయి ఫ్రిల్స్ అనేది. మనం స్టిచ్ చేసిన ఫ్రాక్ ఏమో కొంచెం తక్కువ ఉండడం వల్ల అట్లా వచ్చింది. దీనికేమో ఒక 2 ఇంచెస్లో కట్ చేసి ఒక ఉక్స్ పెట్టుకున్నాను అండి. దీనికిలాగా అట్లా ఉక్స్లు బట్టి వేయలేదు కానీ అట్లా ఉక్స్ పెట్టాను. ఇవండి నా ఫ్రాక్స్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.